ఐపీఎల్ 2022 సీజన్ లో జోస్ బట్లర్ తగ్గేదేలే అంటున్నాడు. ఈ సీజన్ లో తన బ్యాటింగ్ జోస్ చూపిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ గా పరుగుల వరద పారిస్తున్నాడు. వ్యక్తిగతంగాను రికార్డులను బ్రేక్ చేస్తున్నాడు. ఈ సీజన్ లో వండర్ బ్యాటింగ్ చేస్తున్నాడు జోస్ బట్లర్. లీగ్ లో 14 మ్యాచ్ల్లో 3 సెంచరీలు 3 హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. రాజస్థాన్ ప్లే కు చేరటంలో కీ రోల్ ప్లే చేశాడు. క్వాలిఫైయర్స్ మ్యాచ్ లోనూ సత్తా చాటాడు బట్లర్. మరో హాఫ్ సెంచరీతో చెలరేగి రాజస్థాన్ కు భారీ స్కోర్ అందించాడు. ఫస్ట్ ఓవర్ నుంచి లాస్ట్ ఓవర్ వరకు క్రీజ్ లో ఉన్నాడు. మిగతా బ్యాటర్లు అవుట్ అయినా తాను మాత్రం తగ్గలేదు. ఆరంభంలో నిదానంగా ఆడిన ఆఖర్లో విధ్వంసకర బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. 56 బాల్స్ లో 12 ఫోర్లు 2 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో 4 హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. ఈ సీజన్ లో 15 మ్యాచ్లు ఆడిన బట్లర్ 3 సెంచరీలు 4 హాఫ్ సెంచరీలతో 718 పరుగులు చేశాడు. 148.38 స్ట్రైక్ రేట్, 51.29 యావరేజ్ మెయింటైన్ చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్ లో 537 రన్స్ తో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఉన్నాడు. బట్లర్ కు రాహుల్ కు మధ్య 181 రన్స్ తేడా ఉంది. బట్లర్ స్కోర్ ను బీట్ చేయటం దాదాపు అసాధ్యం. దీంతో ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా బట్లరే. ఫోర్లు సిక్సర్లలోనూ బట్లరే టాప్ పొజిషన్ లో ఉన్నాడు. మొత్తం 68 ఫోర్లు 39 సిక్సర్లు బాదాడు. గుజరాత్ తో మ్యాచ్ లో బట్లర్ T20 8,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ చేతిలో ఓడిపోయినప్పటికీ ఇంకా టైటిల్ రేస్ లో ఉంది. ఇవాళ జరిగే లక్నో ఆర్సీబీ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వాళ్లతో క్వాలిఫైయర్ 2 ఆడనుంది. అందులో రాజస్థాన్ గెలిస్తే మళ్లీ గుజరాత్ తో పోటీ పడనుంది. ఇంకా 1 లేదా 2 మ్యాచ్లు ఉండటంతో బట్లర్ మరిన్ని పరుగులు చేసే ఛాన్స్ ఉంది. మిగతా మ్యాచ్ల్లోనూ బట్లర్ ఇదే జోష్ తో ఆడితే రాజస్థాన్ కప్పు కొట్టడం ఖాయం.